దేశంలో ఇచ్చిన హామీలు 90% పైగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేక అబద్ధపు ప్రచారాలతో చిల్లర రాజకీయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధినాయకులతో సహా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుందని సందర్భ చెప్తున్నా. ఈరోజు ఎందుకు పనికిరాని వ్యక్తులు ఎందుకు పోటీ చేస్తే సర్పంచ్ గర గెలవలేని వ్యక్తులు ఈరోజు ఏదో వాళ్ళ మీడియా సెంటర్లో లేకపోతే వాళ్ళ ప్రెస్ మీట్లో వాళ్ళు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా దిగజారిపోయే రాజకీయాలు నా తెలిసి ఇంకెప్పుడు గారు ఎవరు చేరు. ఈరోజు మండలిలో మంత్రుల మీద దాడులు చేస్తాం, అక్కడ రౌడీయుతం చేస్తారు. అదేవిధంగా ప్రజల కోసమైన మంచి కార్యక్రమాలు చేస్తే దాన్ని విమర్శిస్తారు. లేకపోతే లేనిపోని అవినీతి ఆరోపణలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతూ నాలుగు కాగితాలు పెట్టుకుని వాళ్ళకి భజన చేసే ఒక రెండు ఛానల్స్ కానీ లేకపోతే పత్రికలు కానీ దాన్ని అడ్డంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం విమర్శిస్తే ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరు గారు ఊరుకోరని చెప్పి అందరికీ చెప్తున్నా. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఒక అవినీతి అనేది జరగకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వర్గాల ప్రతి ఒక్కరూ సవ్యంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పని నిరంతరం పనిచేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి అందరూ చెప్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేసే చిల్లర రాజకీయాలన్నీ గర రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు తీసుకెళ్తాం. గతంలో 23 వచ్చినాయి, అయ్యగర రానివ్వకుండా ప్రజలు తెలుగుదేశానికి బుద్ధి చెప్తానని అందరూ చెప్తారు.